మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీలో రియాజ్ 20 సంవత్సరాల యువకుడు మృతి చెందడం జరిగింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మృతిని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. విష జ్వరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఏమైనా అవసరం ఉంటే తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తమకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.